ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 40 తులాల బంగారం, 50 తులాల వెండి, 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఎన్జీఓఎస్ కాలనీలోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి వెండి, బంగారు ఆభరణాలు, డబ్బును చోరీ చేశారని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. పటిష్ట నిఘా పెట్టి అనుమానితుల కదలికలను గమనిస్తూ బాన్స్వాడ డీఎస్పీ జయపాల్ రెడ్డి సారథ్యంలో దొంగలను పట్టుకున్నారని తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన బాన్స్వాడ పోలీసు సిబ్బందిని ఎస్పీ శ్రీనివాస్ అభినందించారు. అందుకోసం ఇక్కడ ఉండేటువంటి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మీరు బాగా పనిచేస్తున్నారు. డిఎస్పీ గారిని రాజశేఖర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గౌడ్, తర్వాత దత్తాత్రేయ ఎస్ఐ బాన్స్వాడ, సిసిఎస్ ఎస్ఐ ఇస్తున్నాం, తర్వాత సిసిఎస్ సిబ్బంది, బాన్స్వాడ సిబ్బంది వీరబాబు, గంగాధర్ పిసి, మరియు ఈ సిసిఎస్ సిబ్బందిలో ముఖ్యంగా రాజేశ్వర్ ఎస్ఐ, గణపతి పిసి, శ్రీ పిసి, సురేంద్ర పిసి, టిఆర్ పోలీసు డ్రైవర్ చిత్రాలు శ్రీకాంత్, ఇంతమంది బాగా పనిచేసిన సహకరించాను. వాళ్ళని ప్రత్యేకంగా నగదు బహుమతులు ఇస్తాను, వాళ్ళ ప్రశంసా పత్రాలు ఇస్తాను. ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు అందరం సొసైటీ పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించాలి. మన దగ్గర మీ గతంలో కూడా చెప్పాను, 12 సంవత్సరాల క్రైమ్ క్రిమినల్స్ రికార్డు మనము స్టేషన్ రికార్డ్స్ చూసి తీసుకోవడం జరిగింది. దాన్ని తీస్తే మనకు 2950 దొంగలు మన ఏరియాలో, ఈ ఏరియా వాళ్ళు దొంగలాలు చేస్తున్నారు. మనకు సమాచారం ఉంది, వాళ్ళందరూ కూడా రిపీట్ అక్కడ అంటే మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రజలు సహకరించినట్లయితే, అంటే నేరస్థలాన్ని కనుక భద్రపరిచినట్లయితే, మేము రావడం, శాస్త్రీయంగా అక్కడ భౌతికాలను కలెక్ట్ చేసుకోవడం, దొంగలని నేరస్థానాన్ని కనెక్ట్ చేయడం, సుప్రీంకోర్టు చేయడం జరుగుతుంది. ఇక ఎండాకాలం వస్తుంది కాబట్టి అందరికి మనం చేస్తున్నాం, మీరు అందరూ బయటపడుతుంది అలవాటు ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం గమనించాలనుకోవచ్చు, మీరు వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నిరంతరం మనం నిఘా పెట్టడం కష్టమవుతుందనే ఉద్దేశం ఉంది. అందులో ఇప్పటికి మనం 1500 మంది బయట చేర్చడం, ఆ 1500 మంది బయట చేర్చడం వల్ల మన దగ్గర గమనించడం క్రమంగా పెడతామని, ఇంకా ముందు కూడా వాళ్ళు ఎవరన్నా మళ్ళీ నేరాలు చేసుకుంటే వాళ్ళని తహసీల్దార్ గారి రిపోర్ట్ పెట్టేసి బాండ్ కండిషన్ వైలేట్ చేసినందుకు 1 లక్ష రూపాయలు జరిమానా కానీ, లేకుంటే అది కట్టలేని పక్షంలో ఒక ఆర్డర్ సీరియల్ కూడా ఉంది. అట్లా మనకి ఇప్పుడు 2 కేసులు వైలేషన్ అయింది. 5 తొందరలోనే రెవెన్యూ అధికారులకు లెటర్ పంపించేసి రిపోర్ట్ పంపించేసి చేస్తాం. మీరు కూడా మాకు సహకరించి ఎక్కడన్నా దొంగతనం జరిగితే వాళ్ళు ఇంటి వాళ్ళు సాధ్యమైన నేరస్థలాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఈ కేసులో కూడా నేరస్థలాన్ని అంత చిన్నరవరాలు చేసిన తర్వాత ఉద్యోగులు చూసుకొని చేయడం చేస్తారు. ఈ ద్వారా జనం మనం చేస్తున్నాము, జరుగుతుంటే చెప్పాలి, మీరు చూస్తే డైలర్ నుండి విలువగా ఉపయోగించుకోవాలి. ఒకవేళ దొంగతనం జరిగితే వాళ్ళు నేరస్థలాన్ని భద్రపరిచినట్లయితే మన దగ్గర నుంచి పూజ టీం వస్తుంది, మన దగ్గర పనిచేసే పూజ టీం